హాయ్ వ్యూయర్స్, నెక్స్ట్ నువ్వే అంటే దేనికి అనే క్వశ్చన్ వెంటనే వస్తుంది. ఆ ప్రశ్నకు సమాధానం చావడానికి అంటే ఎంత భయం వేస్తుంది. కానీ అలాంటి సిచ్యువేషన్లోనూ అద్దరిపోయే నవ్వుల్ని పంచిన సినిమా నెక్స్ట్ నువ్వే. హారర్ కామెడీ మూవీస్ ట్రెండ్ లో సరికొత్త కథాంశంతో వచ్చిన ఈ మూవీ ప్రస్తుతం నవ్వుల సాక్షిగా సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. మరి ఆ సక్సెస్ ని మనతో షేర్ చేసుకోవడానికి హీరో ఆది, నటుడు బ్రహ్మాజీ మనతో పాటు ఉన్నారు. సో వారిని మాట్లాడి వారి సక్సెస్ విశేషాలని తెలుసుకుందాం. హలో ఆది గారు. హాయ్ బ్రహ్మాజీ గారు, ఎలా ఉన్నారు? సో రిలీఫ్ అయిపోయారా? బాగా రిలాక్స్ అయిపోయారా? ఇప్పటి వరకు నెక్స్ట్ నువ్వే నెక్స్ట్ నువ్వే అంటే ఎవరికి అర్థం కాలేదు. సో సినిమా చూసిన తర్వాత అర్థం అయిపోయింది అనమాట. మీరే ఓకే. సో ఎలా ఫీల్ అవుతున్నారు? మంచి రెస్పాన్స్ వస్తుంది, చాలా మంచి రివ్యూస్ ఆడియన్స్ నుంచి, మంచి రెస్పాన్స్. అంటే జనరల్ గా మీ సినిమా చేస్తున్నప్పుడు మేము అంటే నార్మల్ ఫ్లో లో చేసేస్తాం కథ అనుకుని, బట్ పబ్లిక్ రెస్పాన్స్ ఇంపార్టెంట్. సో నేను థియేటర్కి వెళ్ళి చూస్తే, నేను నైట్ కూడా చూసాను అనమాట. సో లాట్ ఆఫ్ ఫ్యామిలీస్, పిల్లలు కానీ యూత్ కానీ అందరు కూడా కంప్లీట్ గా నవ్వుతున్నారు. అంటే ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ బాగా క్లిక్ అయింది సినిమాలో. సో జనరల్ గా ఎంటర్టైన్మెంట్ క్లిక్ అవ్వడం అయితే ఇంకా దానికి ఇంకా ఇది ఉండదు. సో ఎవరైతే చూసారో వాళ్ళందరూ కూడా ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది, బ్రహ్మాజీ గారి క్యారెక్టర్ చాలా బాగుంది, మీ మధ్య సీన్స్ చాలా బాగున్నాయి, అండ్ అట్ ది సేమ్ టైమ్ స్టోరీ కొంచెం డిఫరెంట్గా ఉంది అని చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో నైట్ షో నేను, డాడీ, మమ్మీ అండ్ మా వైఫ్ మేమందరూ వెళ్ళాము. సో సూపర్ రెస్పాన్స్. సో చాలా థ్యాంక్స్. సో బ్రహ్మాజీ గారు, ఎప్పుడు ఒక్కొక్క మూవీలో ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ గా కనిపించే మీ సినిమాలో అసలు నిజంగా హిలారియస్ గా నవ్వించేశారు అనమాట. అసలు బ్రహ్మాజీ గారిని ఈ క్యారెక్టర్ లో చూసి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతున్నారు బయటకు వచ్చేటప్పుడు. మీరు మాత్రమే వినిపిస్తున్నారు వెంటనే నెక్స్ట్ నువ్వేలో బ్రహ్మాజీ గారు చాలా చక్కగా వినిపిస్తున్న పేరు అనమాట. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? వినిపించడం కూడా కనపడ్డాను కూడా. లేదు, చాలా కాలం తర్వాత టోటల్ లెంగ్తీ రోల్ అంటే క్యారెక్టర్ ఒక స్టోరీలో మేజర్ ఫోర్ క్యారెక్టర్స్లో ఆదితో నేను కంటిన్యూస్గా ఉంటాను అనమాట. సో దట్ ఈస్ అ లక్కీ పార్ట్ ఆఫ్ దట్ స్క్రిప్ట్ కూడా అటువంటిది. నా ఈ మధ్యకాలంలో నాకు అంత రెస్పాన్స్, నా ఫోన్ రింగ్ అవుతూనే ఉంది. నాకు నైట్ నేను ఎర్లీగా పడుకుంటాను, 1 o'clock నా ఫోన్ రింగ్ అవుతుంది సైలెంట్లో. పొద్దున్న చూసుకుంటే సాయి కుమార్ నైట్ చూసి మెసేజ్లు ఆల్రెడీ నేను ఫోన్ ఎత్తలేదు, మెసేజ్లు పెట్టాడు, అదలు కొట్టేసేవారు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, థియేటర్లు మొత్తం ఊగుతున్నారు అని చిన్న జోక్ కూడా వేసాడు, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. చాలా హ్యాపీ ఫీల్ అవుతాను సాయి అయితే. అసలు చాలా థియేటర్ మల్లికార్జున్ కదా చూసాము, అసలు మొత్తం ఫ్యామిలీ మొత్తం విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారని. సరే, ఈ సినిమా క్రిటిక్స్ క్రిటికల్ ఎక్లైమ్ సినిమా కాదు, ఇది జస్ట్ మళ్ళీ హారర్ కామెడీ, హారర్ కామెడీ ఫన్, ఇంకా లాజిక్ లోనే చూడకుండా. దగ్గర బ్యాడ్ రివ్యూస్ కొందరు ఇచ్చారు అంటే ఇప్పుడు మేము యాక్చువల్గా మనమంతేమో నువ్వే అని అంత క్లాస్ మూవీ కాదు అది. మేము మామూలు చేసింది ఏంటంటే మాస్కి అందరినీ ఎంటర్టైన్ చేసి సరదాగా ఫన్ ఆ బేస్ మీద అనుకున్న సినిమా తీసాం. క్రిటిక్స్ గురించి క్రిటికల్ ఎక్లైమ్ డిఫరెంట్ సినిమా, ఆ జోన్లోకి మేము వెళ్ళా. 100% ఎంటర్టైన్మెంట్ మూవీ, నవ్వించడం నవ్వించడం నవ్వించడం, చిన్న హారర్. సో అందులో మేము సక్సెస్ అయ్యాయి మా బడ్జెట్కి, మా సినిమాకి ఉన్న కలెక్షన్లకి. ఇప్పుడు మౌత్ టాక్ బాగా పెరుగుతుంది, అందరూ బాగుంది అంటున్నారు. రియల్లీ థ్యాంక్స్ టు ప్రభాకర్, నన్ను ఈ సినిమాలో యాక్చువల్ సజెస్ట్ చేశాడు. బన్నీవాస్ గారు ఓకే అన్నారు. మా ఇద్దరు కాంబినేషన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. సో ఐ యామ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. యాక్చువల్లీ ప్రభాకర్ గారిది ఫస్ట్ మూవీ, రావడం రావడమే హారర్ కామెడీతో వచ్చారు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో హారర్ కామెడీ అనగానే జనాలు ఎంతగా అట్రాక్ట్ అవుతున్నారో తెలిసిందే. సో బ్రహ్మాజీ గారు, మీరు ఏ పాయింట్ నచ్చి ప్రభాకర్ గారు చెప్పగానే ఒప్పుకున్నారు మూవీకి? ఈ హారర్ కామెడీ జోనర్ ఇప్పుడు నేను చేయలే. అసలు సినిమాకు ఒక ప్లస్ ఏంటంటే ఫ్రెష్, మీ ఇద్దరం ఆ జోనర్ లో సినిమాలు చేయలే. మా ఇద్దరం ఫస్ట్ టైం కాంబినేషను, నేను ఫస్ట్ టైం కాంబినేషన్, యంగ్ హీరోస్ అన్ని మంచి సినిమాలు అయినాయి. మన సందీప్ కిషన్తో వెంకటాద్రి ఎక్స్ప్రెస్, నానితో ఫస్ట్ టైం చేసింది ఏమో కృష్ణగడ ప్రేమ కథ, ఇలా యంగ్ బ్యాచ్ ఎవరైనా సరే అన్ని మంచి సినిమాలు చేశా. సో తమ కాంబినేషన్ కూడా హిట్ అయింది. ప్రభాకర్ క్లారిటీ నాకు బాగా నచ్చింది, తను ఆల్రెడీ టీవీలో బాగా చేశాడు, ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ యాక్చువల్గా.
టీవీ షోలు కానీ యాంకరింగ్ కానీ డైరెక్షన్ కానీ అతను ఆల్రౌండ్ డబ్బింగ్ కానీ లేక యాక్టర్ ఈయన ఉండడం వల్ల తను చెప్పిన నరేషన్కి అసలు అప్పుడే నేను నవ్వుతూ కుర్చీలించి పడిపోయాను. అన్ని ఫన్నీ సీన్లు చెప్పాడు బట్ యాజ్ ఇట్ ఇస్ అలా తీసాడు థియేటర్లో వాడు అదే రెస్పాన్స్ అన్నమాట. సో కాలర్ ఉన్నారు మీతో మాట్లాడాలని, వైజాగ్ నుంచి వెయిట్ చేస్తున్నారు సతీష్ గారు. సతీష్ గారు చెప్పండి. హలో సతీష్ గారు. చెప్పండి మేడం. చూసారా నెక్స్ట్ నువ్వే మూవీ? చూసాను మేడం. నచ్చిందా? నచ్చింది మేడం. సో మరి ఎవరితో మాట్లాడతారు? బ్రహ్మాజీ గారు ఉన్నారు, హీరో ఆది ఉన్నారు, ఎవరితో మాట్లాడతారు? ఆది గారు కూడా మేడం. ఆది గారితో మాట్లాడండి. హాయ్ సతీష్ గారు. హాయ్ అండి. బాగున్నాను. సినిమా చూసారా? సినిమా చూసాను సార్. చాలా చాలా బాగుంది సార్. నచ్చిందా? కామెడీ బాగుందా? కామెడీ నిజంగా చంపేశారు సార్. నిజంగా ఎక్సలెంట్ మూవీ సార్. ఇది మాత్రం మీకు మళ్ళీ ప్రేకిస్తుందని నేను అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎక్కడ చూసారు వైజాగ్ లో? నేను ఇక్కడ నర్సీపట్నం శ్రీకాంత్ థియేటర్ లో చూసానండి. ఓకే ఓకే. రెస్పాన్స్ బాగుందా? రెస్పాన్స్ అంతా సూపర్ ఉంది సార్. థ్యాంక్ యూ. బ్రహ్మాజీ గారి కామెడీ అయితే ఇంకా చెప్పక్కర్లేదు సార్ అందరూ అయితే. అవునా? థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఓకే ఓకే. ఇంకో కాలర్ శ్రావణ్ గారు వెయిట్ చేస్తున్నారు. హలో శ్రావణ్ గారు. చెప్పండి. హలో అండి. హలో అండి. హాయ్ శ్రావణ్ గారు. హాయ్ సార్. చెప్పండి సార్, సినిమా చూసారా? సార్ అసలు మీరు చెప్తున్నాను, మీరు పబ్లిసిటీ చాలా 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 తక్కువ ఇస్తున్నారు. ఒకటి సార్, మీరు పబ్లిసిటీ ఇవ్వండి, ర్యాంక్ గా ఇస్తున్నాను సినిమా. ఇంకా మిస్ప్రైవేట్ ఫోన్ చేయలేదు మీరు. అంటే మీరు ఫ్యాన్స్ అనో లేదా ఆలోచించకండి. ఏంటి అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ సార్. ఉన్న బిజీలో మీ మూవీ చూస్తే మంచి రిలాక్సేషన్. ఓకే, అంత బాగుంది. మీరు ఎందుకు పబ్లిసిటీ ఇవ్వట్లేదు నాకు అర్థం కాలేదు. ప్రభాకర్ గారు ఉన్నారు, బ్రహ్మాజీ గారు అయితే అసలు మీ గురించి నేను చెప్పాలంటే చాలా అంటే ఒక 1 ఇయర్ తర్వాత ఫుల్ ఫ్లెజ్ కామెడీ మూవీ అండి. మీరు బ్యాడ్ రివ్యూస్ అన్నారు కదా, పట్టించుకోవద్దు, చాలా బాగున్నాయని ఆయన జనాలు జనాలు చూసి జనాలు మా రివ్యూ వినండి అని వాళ్ళ తాపత్రయం. ఎక్కడ చూసారండి? చూసాను కాబట్టి కదండి చెప్పేది. చాలా అంటే చాలా బాగుందండి. బ్రహ్మాజీ గాంధీ గారి బ్రహ్మాజీ గారి కానీ మీరు కానీ మీరు నలుగురు చెప్పండి సార్, దానికంటే పబ్లిసిటీ ఉండదు. కాదండి, నేను 10 మందికి చెప్తాను. 10 మంది పంపించండి. ఆ 10 మంది ఇంకో 10 మంది పంపిస్తారు కదండి. అది జరుగుతుందండి. కాకుండా ప్రభాకర్ గారు ఉన్నారు, మరొక కాలర్ వెయిట్ చేస్తున్నారు మాట్లాడాలని. హలో హలో హలో. హాయ్ అండి. మీ పేరు? కాళేశ గారు. మూవీ చూసారా? చూసానండి. సో ఎవరితో మాట్లాడతారు అయితే? మన స్టూడియోలో ఆది ఉన్నారు, బ్రహ్మాజీ ఉన్నారు. మాట్లాడండి. హాయ్ అండి, చెప్పండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టేసేయండి ప్లీజ్. హాయ్ అండి, చెప్పండి. సినిమా చూసారా? హాయ్ హాయ్, చెప్పండి సార్. అదే టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించండి, రీసౌండ్ వస్తుంది. యా చెప్పండి సార్. కాల్ కట్ అయిపోయి ఉంటుంది టీవీ వాల్యూమ్. యాక్చువల్లీ అది మీ క్యారెక్టర్ చాలా బాగుంటుంది, కొత్తగా ఉంది. ఏంటంటే సీరియల్స్ ని డైరెక్టర్ గా అనేది చాలా డిఫరెంట్ గా అనిపించింది. సో మీరు ఏ పాయింట్ నుంచి మీరు యాక్సెప్ట్ చేశారు క్యారెక్టర్ ని? అంటే నాకు ఫస్ట్ నుంచి ఆబ్వియస్లీ ప్రభాకర్ గారు చెప్పిన వెంటనే నేను ఇంతవరకు ఈ జానర్ చేయలేదు ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే నాకు నచ్చింది ఏంటంటే ఈ సినిమాలో ఎక్కడ కానీ మంచి ఫ్లో ఉంటుంది. ఎక్కడ క్యారెక్టర్స్ అందరికి ఎవరికి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉంటూ సరదాగా వెళ్ళిపోతుంది ఉంటుంది. నా క్యారెక్టర్ నాకు నచ్చింది ఏంటంటే నేను ఇంతవరకు హైపర్ యాక్టివ్ క్యారెక్టర్స్ ఎక్కువ చేశాను, ఎనర్జెటిక్ గా హైపర్ యాక్టివ్ గా. ఫస్ట్ టైం సెటిల్డ్ గా చిన్న ఇరుక్కోవడం, చిన్న ప్రాబ్లం, టెన్షన్. అట్ ది సేమ్ టైం పక్క క్యారెక్టర్ బ్రహ్మాజీ గారి క్యారెక్టర్ అంత కూల్ గా ఉండడం, నా క్యారెక్టర్ టెన్షన్ పడడం, చిన్న టామ్ అండ్ జెర్రీ ఇవన్నీ కూడా ఐ థింక్ ఐ లైక్డ్ ఎవ్రీథింగ్. అంటే కొంచెం తగ్గించి కొంచెం ఎనర్జీ లెవెల్స్ అలా చేశాను అన్నమాట. ఓకే, సో ప్రభాకర్ గారి డైరెక్షన్ ఎలా అనిపించింది? ఎందుకంటే ఆయనది ఫస్ట్ మూవీ. సో ఫస్ట్ మూవీతోనే తనని తను చాలా బాగా ప్రూవ్ చేసుకున్నారు. ఈ రోజు ప్రభాకర్ గారి డైరెక్షన్ కి చాలా మంచి మార్క్స్ పడుతున్నాయి. సో మీకు ఎలా అనిపించింది అది? నైస్ అండి. అంటే మేము అనుకోలేదు, అంటే
ఇంత ఫాస్ట్గా ఫినిష్ అవుతుంది సినిమా, ఇంత ఇంత ఆయన ఇంత క్లారిటీగా ఫస్ట్ ఫిలిం అయినా కూడా అంత బాగా తీసి, అట్ ద సేమ్ టైమ్ కామెడీ మీద మంచి హోల్డ్ ఉంది ఆయనకి గ్రిప్. అండ్ సో ఆ కామెడీ కానీ అక్కడ కానీ ఆ టైమింగ్ కానీ అవన్నీ కూడా కరెక్ట్గా చేయించారు. అండ్ ఐ థింక్ ఈ సినిమాకి ఇది సినిమా తర్వాత విల్ బికమ్ వెరీ బిజీ, బికాస్ డైలాగ్స్ కూడా అందరూ డైలాగుల గురించి చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఆయన డైలాగులు కేర్ తీసుకున్న సో నిరుపమ్ గారికి, శ్రీకాంత్ గారికి స్పెషల్ మెన్షన్, చిన్న చిన్న డైలాగులకి అన్నిటికీ ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్లో. సో ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో థ్యాంక్ యూ ప్రభాకర్. మరొక కాలర్ రాజేంద్ర గారు లైన్లో ఉన్నారు మాట్లాడాలని. హలో రాజేంద్ర గారు, చెప్పండి. సినిమా చూసారా? ఏ ఊర్లో చూసారు రాజేంద్ర గారు? హైదరాబాద్. అమీర్పేట్. ఓకే, చెప్పండి మీ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది సినిమా? సార్ బ్రహ్మాజీ గారు, నేనే సార్ ఎస్పెషల్లీ మీకోసమే కాల్ చేసాను సార్. మీ నీతి రవితేజ గారు కాంబినేషన్ అయితే మాకు చాలా ఇష్టం సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. మీరు ఎన్నో ఎలాంటి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ డెఫినెట్ గా అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఉంది సార్, అండ్ మీతో మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది. ఇంకొకసారి నెక్స్ట్ నువ్వు చూస్తే టెన్షన్ కూడా పోద్ది. అసలు హారర్ కామెడీ అందులో ప్రతి ఒక్కరు కూడా టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్లే ఉన్నారు. సో సెట్స్ లో ఎలా ఉండేవారు బ్రహ్మజీ గారు? ఎందుకంటే మీరు కూడా ఫస్ట్ టైం ఇలాంటి జానర్ లో చేయడం ఉన్నారు, సెట్స్ లో ఉండేటప్పుడు ఎలా అనిపించింది? అంటే మా డైలాగులు చెప్పి మేము నవ్వుకునేవాడు, అంత ఫనీ డైలాగులే. ఈ మధ్యకాలంలో చాలా రియలిస్టిక్ న్యాచురల్ కామెడీ అంటే నేను చేసింది ఇదే, మిగతా కొంచెం ఓవర్ చేయడం లేకపోతే స్లాప్స్టిక్ కామెడీ. ఇది చాలా జెన్యున్ కామెడీ యాక్చువల్ గా. యాక్చువల్లీ మీ సీన్స్ కొన్ని ఉంటాయి గుంతలు తవ్వేటప్పుడు, ఆ గుంతల సీన్ కి నిజంగా హిలారియస్ గా ప్రతి ఒక్కరు కూడా నవ్వుకొని నవ్వుకొని ఇదైపోతూ ఉన్నారు. అసలు మీ మీద డౌట్ వచ్చేలాగా ఉంటాయి కొన్ని సీన్స్. ఆ సీన్స్ కి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓకే సో ఆది గారు, మీకు ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు. ఓకే కాల్ తీసుకొని మళ్ళీ మాట్లాడతాం. హలో 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 అండి. లక్ష్మీరెడ్డి గారు మూవీ చూసారా? ఎవరితో మాట్లాడతారు? టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టేసేయండి ప్లీజ్. హలో హాయ్ అండి, చెప్పండి. సినిమా నచ్చిందా? థ్యాంక్ యూ. కామెడీ నచ్చిందా? ఎక్కడ చూసారు? అవునా, సత్యమా? నిన్న చూసారా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హలో బ్రహ్మాజీ గారు ఉన్నారు మాట్లాడండి. హాయ్ హాయ్, బాగున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రష్మి క్యారెక్టర్ కూడా చాలా చక్కని మార్క్స్ పడ్డాయి తన క్యారెక్టర్ కి, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో తను ఎలాంటి రివ్యూస్ అనుకుంటున్నారు? తను మీకు కాల్ చేశారా మూవీ చూసిన తర్వాత? ఏం మాట్లాడారు మీతో? అంటే ముందు నుంచే తన క్యారెక్టర్ ఐ థింక్ చాలా డిఫరెంట్, అంటే చాలా మంది ఏమంటున్నారంటే మంచి గ్లామర్ గా, మంచి గ్లామర్ క్యారెక్టర్. రియల్లీ ఫస్ట్ చూసేటప్పుడు బోల్డ్ క్యారెక్టర్ అనుకున్నారు, కానీ అంత సాఫ్ట్ గా ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేయలేకపోయారు. మూవీ చూసిన క్యారెక్టర్ చాలా సెటిల్డ్, చాలా క్లాసిక్ గా చేసింది. అదే చాలా కొందరు ముందు లుక్ ఎలా ఉండదు, అది వాంపిష్ కైండ్ ఆఫ్ అలా అంటున్నారు, బట్ అలా తను చేయడం చాలా బాగా చేసింది. సో రష్మితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అది గారు నైస్ అండి, వెరీ ప్రొఫెషనల్ అండ్ చాలా, అంటే సినిమా అంటే చాలా ఇష్టం, మంచి ప్యాషన్, చాలా హార్డ్ వర్కింగ్ అండ్ మంచి, అంటే తను ఎలాగైనా మంచి బాగా మంచి పేరు తెచ్చుకోవాలి, బాగా చేయాలి అనే ఒక బాగా ఇది ఉంది తనలో. యాక్చువల్లీ మూవీలో సాంగ్స్ కూడా తక్కువే ఉన్నప్పటికీ కూడా ఎక్కడ అనవసరంగా తీసుకొచ్చి డిస్టర్బ్ చేసేలా ఉండవు, ఉండే వాటికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో మ్యూజిక్ గురించి మనం మాట్లాడుకోవాలి. సాయి కార్తిక్ అండి, హి హాస్ డన్ ఎ టెరిఫిక్ జాబ్. సాంగ్స్ కానీ,
బీజిఎం ఎస్పెషల్లీ. సో మీరు చెప్పినట్టు సినిమాలో ఓన్లీ 2 సాంగ్స్ ఉంటాయి అండ్ ఒక థీమ్ సాంగ్ ఉంటుంది. కానీ ఆ థీమ్ సాంగ్ చాలా మంది ఆ సాంగ్ చాలా అంటే గూస్ బంప్స్ వస్తున్నాయి, చాలా భయంగా ఉంది అని చెప్తున్నారు. సో సాయి కార్తిక్ చాలా థ్యాంక్స్, అండ్ హీస్ గివెన్ టెరిఫిక్ బీజిఎం ఫర్ ద ఫిల్మ్. సో తను చాలా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. సో తనకు కూడా చాలా అంటే ఈ సినిమాలో హీస్ వన్ ఆఫ్ ది హైలైట్స్ అని కూడా చెప్పొచ్చు. మూవీలో మీరు బ్రహ్మాజీ గారు అండ్ రష్మి వీళ్ళందరినీ పక్కన పెడితే అవసరాలే శ్రీనివాస్ గారు, హిమజ క్యారెక్టర్ వస్తుంది మధ్యలో ఉండేది వాళ్ళిద్దరు కాసేపు అయినా కూడా ట్విస్ట్ లో వాళ్ళ వల్లే ఉన్నా కూడా చాలా బాగా ఇంపాక్ట్ పడుతుంది మూవీలో. సో వాళ్ళ గురించి ఒకసారి మనం మాట్లాడుకోవాలి, వాళ్ళకి వాళ్ళ క్యారెక్టర్కి సంబంధించి ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది? అవసర శ్రీనివాస్ ఆల్రెడీ ఆయన హీరో చేశాడు, క్యారెక్టర్ చేశాడు, డైరెక్టర్. సో ఆయన గురించి పెద్దగా ఆయన చేయడం యాక్చువల్ సినిమా ప్లస్ గెస్ట్ రోల్, ఒకే సాంగ్ ఉంటుంది, చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, అది తను చేయడంలో బాగుంది. సేమ్ హిమజ ఆ క్యారెక్టర్ చేయడం చాలా కష్టపడింది తను యాక్చువల్గా, చాలా స్ట్రగుల్ అయింది లొకేషన్లో. రాత్రి 3 మేము వెళ్ళిపోయిన తర్వాత 4 వరకు తనతో వర్క్ చేసేవారనమాట, అన్ని రోప్ వర్క్ అది చాలా బాగా చేసింది హిమజ అయితే. సో వాళ్ళిద్దరు అది మెయిన్ అసెట్ అయింది మా సినిమాకి యాక్చువల్లీ. అంటే టఫ్ గా అనిపించిన సీన్స్ ఏమైనా ఉన్నాయండి? ఎందుకంటే మీ ఇద్దరికి కూడా ఇది డిఫరెంట్ జానర్ హారర్ కామెడీ అనేది, ఎక్కడన్నా స్ట్రగుల్ అయినట్టు టఫ్ గా అనిపించినట్టు మాకు లేదండి. ఇప్పుడు ఆ హిమజ్ క్యారెక్టర్ గురించి చెప్తున్నానంటే తను చాలా వేరే రోప్ వర్క్ ఉంది, సడన్ గా ఇక్కడ నుంచి తప్పన బిల్డింగ్ పైకి వెళ్ళిపోద్ది, వాటికి వాళ్ళు కష్టపడ్డారు. మేమంటే సరే కొన్నిసార్లు క్లైమాక్స్ కొంచెం నైట్లు చేయాల్సి వచ్చింది 3-4 వరకు, ఏళ్ళంటే పగలు పడుకుని మళ్ళీ నైట్లో వచ్చేవారు. నాకు వేరే షూటింగ్ ఉండేది, పగలు అది చేసి జైల్లో కోసం ఫైట్ జరిగేది, అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యి 3 వచ్చేవాడిని. బట్ ఆ టైంలో క్లైమాక్స్ ఆ టైంలో గెంతులేసి అరుపులేసి పాటలు పడాలి. 3 నాకు ఓపిక అయిపోయేలా ఉంటే పాపం ప్రభాకరే గట్టిగా అరిచి పాటలు పాడి అన్ని చేసి జోష్ ఇచ్చి అలా ఒక 1 కొంచెం కష్టపడ్డాం అలాగంతా. బట్ మిగతాదంతా ఫన్ ఎంజాయ్ చేసి చేసాం ప్రతి లైన్. మూవీ రిలీజ్ అయ్యాక ప్రభాకర్ గారు ఏమన్నారు మీతో? ప్రభాకర్ నేను ఎంత కష్టపడితే మొత్తం మార్కులు నేను కొట్టేసావు అన్నాడు. ఓకే, బట్ ఐఎమ్ రియల్లీ థ్యాంక్స్ టు ప్రభాకర్. మంచి అంటే ఆ క్యారెక్టర్ ప్రేమించాడు యాక్చువల్గా, తను హెల్ప్ చేశాడు చాలా. నాకు నేను అప్పుడు నా కాంట్రిబ్యూషన్ 50%, మిగతా కాంట్రిబ్యూషన్ గోస్ట్ డైరెక్టర్ అండి. బట్ కొన్ని సీన్స్ మేము ఇలా చేయాలని మనం అనుకుంటాం యాక్టర్గా, బట్ కొన్ని తను కొన్ని చేసి చూపించాడు చాలా సెటిల్గా. ఆయన వచ్చి నేను యాజ్ ఇట్ ఇస్ కాపీ కొట్టాం అనమాట. ప్లస్ మే ఇద్దరం ఇంకోటంటే మా కెమిస్ట్రీ కూడా బాగుంది. ఇప్పుడు నేను నాకు తనకన్నా నేను 2 చిన్నవాడిని, బట్ నన్ను బాగా ట్రీట్ చేసి బాగా తను తనలో కలిపేసుకుని చేశాడు అనమాట. కాలర్ వెయిట్ చేస్తున్నారు మీతో మాట్లాడాను, భువనేశ్వర్ నుంచి. హలో, నందు గారా, మూవీ చూసారా? నచ్చిందా? సూపర్ గా ఉందా? సైవర్తో మాట్లాడతారైతే మాట్లాడండి. చెప్పండి, నచ్చిందా సినిమా మీకు? బాగుందండి, మీరు బాగా చేశారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కామెడీ నచ్చిందా? కామెడీ సూపర్ అండి. అంటే మీకు నేను నచ్చానా? బ్రహ్మాజీ గారు నచ్చారా అని అడుగుతున్నారు. బ్రహ్మాజీ గారు అసలు కామెడీ సూపర్ గా చేశారు. మీకు బాగా నచ్చిందేంటి మూవీలో? బ్రహ్మాజీ పర్ఫార్మెన్స్ అంటే ఎక్కువ హారర్ తో పాటు కామెడీ చూపించారు కదా, ఎక్కడ కూడా దెయ్యం ఉండడం, నెక్స్ట్ కామెడీ చేయడం అక్కడ, అవన్నీ బాగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో యాక్చువల్లీ ఆది గారు, మీరు తమిళలో కూడా హారర్ మూవీస్ కి వెళ్ళబోతున్నారు అని విన్నాము. సో దానికి ముందు ఇది ఒక ప్రాక్టీస్ లాగా అనిపించిందా, లేకపోతే దానికి ముందు ఇంత మంచి సక్సెస్ అందుకున్నారు ఓకే అని ఏమన్నా అనిపించిందా? ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది మీకు ఈ క్యారెక్టర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ చూసిన వాళ్ళందరూ కూడా బాగుంది, మౌత్ టాక్ బాగుంది, కామెడీ చాలా బాగుంది అంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. యా, తమిళ్లో నేను హారరే కాదు ఇంకో జానర్ సినిమా కూడా చేస్తున్నాను. సో అది హారర్ అంటే అది మోర్ ఇంకో థ్రిల్లర్ లా ఉంటుంది, ఇట్స్ నాట్ ఎ కంప్లీట్ హారర్ ఫిల్మ్. సో అది స్టార్ట్ అవుతుంది త్వరలోనే. మూవీ రిలీజ్ అయిన తర్వాత, నెక్స్ట్ మూవీ రిలీజ్ అయిన తర్వాత బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరి దగ్గర నుంచి అనుకున్నారు అది గారు? అంటే డాడీకి అంటే బేసిక్గా అందరూ బాగుంది అన్నారు, అంటే కొత్తగా ఉంది, డిఫరెంట్ కామెడీ బాగుంది, చాలా కామెడీ టైమింగ్ బాగుంది,
బ్రహ్మాజీ గారితో మీ సీన్స్ చాలా బాగున్నాయి ఇలా చెప్తుంటే హ్యాపీగా అనిపించింది. నైస్, అంటే నేను ఇదివరకు చేసిన క్యారెక్టర్స్లో కంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఓవరాల్ సినిమా కూడా నేను చేసిన సినిమాలకి ఇంత ఇంత కంప్లీట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంత ఫన్ ఉండే ఫిల్మ్స్ నేను ఇదివరకు చేయలే. ఓకే, సో బ్రహ్మాజీ గారు మూవీలో ఇంకా మిగిలిన క్యారెక్టర్స్ గురించి మాట్లాడాల్సి వస్తే మీకు ఇంకా బాగా నచ్చిన క్యారెక్టర్ ఇంకెవరిది? రఘుబాబు. రఘుబాబు క్లైమాక్స్ మొత్తం మేము సినిమా అంతా కష్టపడితే రఘుబాబు లాస్ట్ 10 మినిట్స్ వచ్చి తన స్కోర్ చేసి వెళ్ళిపోతుంది అన్నమాట. అటువంటి క్యారెక్టర్ రఘుబాబు. ఓకే అండి, ఫైనల్లీ మా వ్యూవర్స్ కి చెప్పేది ఏమన్నా ఉందా? యా, నెక్స్ట్ నువ్వే బాగా ఆదరిస్తున్నారు, బట్ ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయాలంటే మీరు చూడండి. 100% ఇస్ ఎంటర్టైన్మెంట్ మూవీ. మీరు నవ్వుకోవాలి అంటే కన్ఫామ్గా నెక్స్ట్ మూవీ చూడండి, చూసి మీ ఒపీనియన్ చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వెరీ గుడ్ రెస్పాన్స్. మేము అందరికీ థ్యాంక్ యూ TV5 తరఫున చెప్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్, చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు నెక్స్ట్ మూవీకి. సో తప్పకుండా చూడని వాళ్ళు చూసి సినిమాని ఎంజాయ్ చేయండి, కంప్లీట్ ఎంటర్టైనర్, మీకు తప్పకుండా నచ్చుతుంది. సో హ్యాపీగా ఫ్యామిలీస్తో హ్యాపీగా వెళ్ళి నవ్వుకుంటూ బయటకు వచ్చేయండి. సో డోంట్ మిస్ నెక్స్ట్ నువ్వే. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా చక్కగా మాతో షేర్ చేసుకున్నారు సక్సెస్ ని. ఇంకా పెద్ద హిట్ అవ్వాలి, మళ్ళీ మనం పెద్ద హిట్ అయిన తర్వాత మళ్ళీ మీట్ అవుదాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. దట్స్ ఆల్ ఫర్ నౌ, కీప్ వాచింగ్ TV5.